మిర్యాము అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఏదైనా మనం ధ్యానం చేద్దాం. అందరు చెప్పండి, మిర్యాం. మిర్యాం అనేటువంటి ఈ పేరుతోటి బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి మనకు బాగా తెలిసిన వ్యక్తి మోషే అక్కయ్య అయిన మిర్యాము. రెండవ వ్యక్తి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4:17 చూద్దాం. అక్కడ ఒక మిర్యాముని మనం చూడవచ్చు. ఎజ్రా కుమారులు ఎజరు, మెరెదు, ఎఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎస్టేమోను, వారికి పెద్ద అయిన ఇస్బాహును కనెను. మెరెదు అనేటువంటి వ్యక్తికి భార్యగా మిర్యాము అనే ఒక ఆవిడ ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మిర్యాము అనే పేరుతోటి ఉన్న వారిలో ఒక ఆవిడ మోషే వల్ల అక్క అయితే, ఇంకొక ఆవిడ మెరెదు అనేటువంటి వ్యక్తి యొక్క భార్యగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి వ్యక్తి, మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఈ మెరెదు భార్య కాదు, కానీ మోషే యొక్క సహోదరి, మోషే యొక్క అక్క అయిన మిర్యామును గూర్చి మనం ఆమె జీవితంలో ఒక 5 అనుభవాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మిర్యాము యొక్క జీవితంలో నుండి 5 అనుభవాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మిర్యాము యొక్క ప్రస్తావన మనకు కనబడేది ఎప్పుడంటే నిర్గమాకాండం 2:00 ఉన్న పరిస్థితి ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో స్థిరపడిపోయిన తర్వాత, గొప్ప జనాంగంగా వాళ్ళు విస్తరించిన తర్వాత, వీరు గొప్ప జనాంగంగా విస్తరించడాన్ని ఓర్చుకోలేకపోయిన ఫరో అనేటువంటి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు వీరిని అణిచివేయడానికి బానిసలుగా చేసుకున్నాడు. పురుషులందరినీ కూడా వెట్టి చాకరీకి లోను చేశాడు. అలాగైనా సంతాన ఉత్పత్తి తగ్గిద్ది అనుకున్నాడు. కానీ వారు ఎంతగా బానిసత్వానికి లోను చేయబడినా, ఎంత వెట్టి చాకరికి వారు లోను చేయబడినా, సంతాన ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదు. కానీ అంతకంతకు ఎక్కువైన దశలో 2వ పథకం వేశాడు. ఏం చేయాలి అంటే, హెబ్రీ స్త్రీలకు అంటే ఇస్రాయేలీల తల్లులకు మగపిల్లవాడు గనక పుడితే పుట్టిన వెంటనే మగపిల్లవాడిని చంపేసేయాలి, ఆడపిల్ల గనక పుడితే ఆ బిడ్డను బ్రతకనియ్యాలి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఎట్టకేలకు హెబ్రీ స్త్రీలకు ఉన్నటువంటి చురుకుతనాన్ని బట్టి మంత్రసానులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మంత్రసానులు పాటించలేదు, నరహత్య చేయడం పాపం అనుకున్నారు. మొత్తానికి హెబ్రీ మగపిల్లలు, ఇస్రాయిళ్ల పిల్లల్లో మగపిల్లలు బ్రతికారు. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ ప్రణాళిక కూడా ఏమాత్రము వర్ధలలేదు. ఇక 3వ మాట చెప్పాడు. 3వ మాట ఏంటంటే, పుట్టిన మగపిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి నైలు నదిలో పడేయండి అన్నాడు. ఇది 3వ మాట. అదే సమయంలో అంటే ఆ దేశంలో ఇలాంటి ఆజ్ఞ ఉన్న కాలంలో ఏం జరిగింది అంటే, అమ్రాము అనే ఆయన యోకెబెదు అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ 3 సంతానం కలిగారు. వాళ్ళల్లో పెద్దావిడ ఈ మిర్యాము, 2వ వ్యక్తి అహరోను, 3వ వ్యక్తి మోషే. వీరిద్దరూ జన్మించినప్పుడు ఎవరిద్దరు, మిర్యాము, అహరోను జన్మించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో డీటెయిల్డ్గా మనకి బైబిల్లో చెప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు ప్రయత్నం చేయలేదు. అయితే మోషే జన్మించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చాలా చక్కగా మన కొరకు రాసి ఉంచడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మోషే జన్మించే సమయానికి పరిస్థితులు ఏమంత బాగలేవు. ఎలా ఉన్నాయి, మగపిల్లలందరినీ చంపేయాలి అనే ఆజ్ఞ అక్కడ జారీ చేయబడి ఉంది. సో మోషే జన్మించిన తర్వాత 3 నెలల పాటు మోషేను దాచిపెట్టారు. ఎవరికీ కనబడకుండా 3 నెలల పాటు మోషేను దాచిపెట్టారు. కానీ ఆ తర్వాత దాచడం సాధ్యం కాలేదు. కాబట్టి యోకెబెదు ఏం చేసిందంటే, ఈయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ, మగపిల్లలందరినీ కూడా నైల్ నదిలో పడేయమన్నాడు. సో రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, ఈ యొక్క మగపిల్లలందరినీ నైల్ నదిలో పడవేయమన్న ఆజ్ఞ ప్రకారంగా మోషేను కూడా నైల్ నదిలో పడవేయటానికి సిద్ధపడింది. మోషేను కూడా నైల్ నదిలో పడవేయటానికి సిద్ధపడి అప్పటికింకా పేరు పెట్టలేదు మోషేక్, ఓ బిడ్డ
బాగున్నాడు. ఈ బిడ్డని తీసుకెళ్ళి నైల్ నదిలో పడవేయటానికి సిద్ధపడింది, కానీ తల్లి ప్రాణం కదా, చూస్తా చూస్తా అలా విసిరేయలేదు కాబట్టి చాలా తెలివిగా ఆమె ఆలోచన చేసింది. నేను ఇంకా ఏమంటానంటే, దేవుని యందు ఆమెకు విశ్వాసం ఉంది కాబట్టి ఒక జమ్ము పెట్టును తయారు చేసింది, నీళ్లు లోపలికి రాకుండా ఆ కీలు అంటే ఏంటంటే తారు లాంటిది అనమాట పూసి జాగ్రత్తగా ఆ బాబుని అందులో పెట్టి నైలు నదిలో అక్కడ ఆ జమ్ములో ఆ పెట్టెను పెట్టెలో బాబుని వదిలిపెట్టింది. అందరు జాగ్రత్తగా ఉండండి. ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, ఆ ప్రవాహం వచ్చింది లేకపోతే ఆ నదిలో కొట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోద్ది అనేది రాజుగారి యొక్క ఉద్దేశం. ఇంకా ఆ బిడ్డను అలా వదిలేసిన తర్వాత వెళ్ళిపోలేదు, కానీ తను వెళ్ళిపోతూ తన కుమార్తెను అక్కడ నిలబడమని చెప్పింది. ఎవరా కుమార్తె? తమ్ముడు ఎవరా కుమార్తె చెప్పండి అందరూ? మిరియాం. మిరియాము ఆ నైలు నదీ తీరాన జమ్ము పెట్టెలో మోషే వంచబడ్డప్పుడు మోషేకి ఏం జరిగిద్దో, మోషే భవిష్యత్ ఏమవుతుందో, ఈ పెట్టె ఎటు కొట్టుకొని పోతుందో, ఏమి జరుగుతుందో అని చెప్పి ఎదురు చూస్తూ కావలి కాస్తూ మిరియాం అక్కడ నిలబడ్డప్పుడు మిరియాము వయసు 10 నుండి 12 సంవత్సరాలు. 10 నుండి 12 సంవత్సరాల వయసులో మిరియాం అక్కడ ఉంది. 10 నుండి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎలా ఉంటారు? ఆల్రెడీ యేసుక్రీస్తు వారి గురించి మనం చూసాం, 10 నుండి 12 సంవత్సరాల వయసులో యేసయ్య ఎలా ఉన్నాడు. కానీ జనరల్గా 10 నుండి 12 సంవత్సరాల వయసులో ఉన్న మగపిల్లలు ఆడపిల్లలు ఎలా ఉంటారు? ఇక్కడ మనకు చాలామంది ఉన్నారు, ఆటకాయతనంగా ఉంటారు. సీరియస్గా ఏ ఒక పనిని సీరియస్గా చేయడం అనేది వాళ్ళు చేయలేరు. మొత్తానికి మిరియాము అక్కడ నిలబడింది. ఈ సమయంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఫరో రాజు యొక్క కుమార్తె నైలు నదికి అదే ఆ నది ఒడ్డుకి స్నానం చేయటానికో లేకపోతే తన బట్టలు ఉతుక్కోవటానికో, స్నానం చేయడానికి అని బైబిల్లో ఉంది కదా, రెండోది ఎందుకు చెప్తున్నావు అని అడగమాకండి నన్ను. స్నానం చేయటానికి అని అనుకుంటే ఆమె రాణి గారు, స్నానం చేయటానికి బాత్రూమ్ లాంటివి ఎన్నో ఉండుంటాయి బహుశా. స్నానం చేయటానికి వచ్చిందో లేకపోతే బట్టలు తుక్కోవటానికి తన చెలికత్తెలతో వచ్చిందో తెలియదు, మొత్తానికి అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ యొక్క జమ్ము పెట్టును చూడడం, జమ్ము పెట్టును తెరిచి అందులో ఉన్నటువంటి ఆ బాబు పాలు కోసం ఏడుస్తున్నాడో ఎందుకు ఏడుస్తున్నాడో మొత్తానికి ఏడుస్తూ ఉండటాన్ని చూసింది. ఇప్పుడు ఇక్కడ మిరియాము పాత్ర మనకి ప్రారంభం అవుతూ ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే మిరియామును అక్కడ ఎందుకు ఉంచింది వాళ్ళమ్మ? చూడండి బైబిల్లో నిర్గమాకాండ 2:3-4 చదువుతున్నాను. తర్వాత ఆమె వారిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. వానికేమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అబ్బాయికి ఏం జరిగిద్దో చూద్దాం. అబ్బాయి వయసు ఎంత? అబ్బాయి వయసు 3 నెలలు. అమ్మాయి వయసు 12 సంవత్సరాలు అనుకుందాం, లేదా 10 నుంచి 12 సంవత్సరాలు. అబ్బాయికి ఏం జరిగిద్దో చూద్దాం అన్నట్టుగా అక్క, ఒక కుటుంబంలో కనుక మొదట అక్క ఉండి తర్వాత తమ్ముళ్ళు ఉంటే లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అక్కలకి చాలా ఇష్టమేమో ఆ పిల్లలంటే. పోయిన ఆదివారం మహిందాస్ అన్న లాస్ట్ కూతుర్ని తీసుకొచ్చారు. నేను ఎత్తుకొని ప్రార్థన చేసిన తర్వాత ఎవరు తీసుకుంటారు ఈ పాపనంటే, ఇదిగో ఇక్కడ కూర్చుంది ఈ అమ్మాయి నాకీ అంటుంది. మిగతా వాళ్ళు ఎవరు అడగల, నేను ఎత్తుకుంటాను నాకీ అంటుంది. సో అక్క దూరంగా నుంచొని చూస్తూ ఉంది ఏం జరుగుతుందా అని, అక్కడ దూరంగా నిలబడి ఉంది. అయితే ఇక్కడ దూరంగా ఉన్న వ్యక్తి, చూస్తూ ఉన్న వ్యక్తి ఎలాగ ఉండాలి? చాలా అలర్ట్గా ఉండాలి, అంటే చాలా మెలకువగా ఉండాలి. నిద్రపోతూ ఉంటే కాదు. ఆ పెట్టె అక్కడే ఉందా, ఎవరైనా దాన్ని దొంగతనం చేశారా, ఎవరెవరు ఆ చోటుకు వస్తున్నారు, లేకపోతే ప్రవాహాన్ని బట్టి ఏమన్నా కొట్టుకొని పోతుందా, ఇదంతా కూడా గమనిస్తూ ఉండాలి. పైగా తాను గమనిస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఎవరికైనా తెలిసిందా
ఇంకా దాని వ్యవహారం మరలా వేరుగా ఉంటుంది. ఎందుకు గమనిస్తున్నావు అని కానీ, లేకపోతే అక్కడ ఏముందని కానీ, ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు, అంత మూడెంత చిక్కు అయిపోద్ది అన్నమాట, చిక్కు మూడు ఏర్పడే పరిస్థితి. సో ఈమె దూరంగా ఉండి, నేను ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, తన తల్లి తనకి ఏ బాధ్యత అప్పచెప్పిందో ఆ బాధ్యతను నెరవేర్చడంలో చాలా మెలకువ కలిగి ఈమె ప్రవర్తించింది. మెలకువ కలిగి ఉంది అక్కడ. ఆ సమయంలో తల్లి అప్పగించినటువంటి బాధ్యతను విస్మరించి తనేదో ఇంకొక పనిలో బిజీగా ఉండటమో, లేకపోతే వేరే వాటి మీద దృష్టిని కేంద్రీకరించటమో ఆమె చేయలేదు. ఒక మిర్యామే కాదు, మనందరం కూడా మనకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత మీద కన్నా మిగతా వాటి మీద దృష్టి పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎందుకు వచ్చామా, మనం ఏం పనా, ఇక్కడ ఎందుకున్నామా అనేదాన్ని ఆలోచించుకోగలిగితే, దాని మీదనే దృష్టి నిలిపి మనం ఉండగలిగితే బాగుంటుంది. కానీ కొంతమంది అలా ఉండరు, వచ్చిన పని మర్చిపోయి కొసర పనులన్నీ చేస్తూ ఉంటారు. మందిరానికి ఎందుకు వచ్చారో, లేకపోతే ఒక ప్రాంతానికి ఎందుకు వెళ్ళారో, అక్కడున్న వారికి ప్రాముఖ్యమైన పని ఏంటో ఆ పనిలో మెలకువ కలిగి ఉండటం మానేసి మిగతా పనుల్లో వారి యొక్క చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వారి టాలెంట్ని చూపిస్తూ ఉంటారు. ఈమె ఆటల్లో నిమగ్నమైతేనో, పరధ్యానంగా ఉంటేనో, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటేనో పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇక్కడ ఈమె మెలకువ కలిగి ఉంది. అది మొదటి అనుభవం, లేదా ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, మెలకువ కలిగి ఉండటం. మెలకువ కలిగి ఉన్నది అని మనకు ఎలా అర్థమవుతుందంటే, ఎప్పుడైతే ఈ యొక్క ఫరో కుమార్తె స్నానం చేయడానికో ఆ ఏటి ఒడ్డుకి వచ్చిందో, ఆ నది ప్రాంతానికి వచ్చిందో, ఆ సమయంలో ఈమె వెంటనే దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడినటువంటి విధానం ఉంది. చెప్పాను కదా, ఏటి ఒడ్డుకి రావటం, పిల్లవ ఆ జమ్మపెట్టిలో ఉన్నటువంటి ఆ బాక్స్ని తెప్పించటం, ఇదంతా కూడా మీరు జస్ట్ పిక్చరైజ్ చేసుకోండి మీ మనసులో. మీరు ఆలోచించుకోండి. కొంతమంది మీరు 10 కమాండ్మెంట్స్ అనే దాంట్లో చూసి ఉంటారు బహుశా, చూడని వాళ్ళు వివరిస్తున్న దాన్ని బట్టి ఊహించుకోండి, ఆలోచించుకోండి, బాగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోవాలన్నా కూడా ఇదే బెస్ట్ పద్ధతి. స్కూల్ పాఠాలైనా ఏ పాఠాలైనా బొమ్మల రూపంలో గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంచుకుంటాం. సో అక్కడ రావటం, ఆ జమ్ము పెట్టిన తెరవటం, పిల్లోడు ఏడుస్తూ ఉంటే చూడటం, ఇవన్నీ కూడా ఆమె ఒక పక్క నుంచి చూస్తూ ఉంది. మెలకుగా లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవన్నీ జరిగిపోయాయి. ఎవరో ఒకరు వచ్చేసి జమ్ము పెట్టి తీసుకునేవాళ్ళు, పిల్లోడిని తీసుకునే కాసేపు ఏమైంది అబ్బాయి కంటే, నేను ఇక్కడే ఉన్నాను ఇప్పుడు దాకా, అటుబో ఇటు వచ్చే లేక మొత్తం అంతా మారిపోయిందని చెప్పాల్సి వచ్చేది. ఎక్కడికి కదలలేదేమో బహుశా, అక్కడే ఉండి కాచుకొని ఉండి ఆ పిల్లవాడికి ఏమవుతుందా అని చెప్పేసి జాగ్రత్తగా మెలకువ కలిగి మిరియాము ఉంది. సో ఆమెకున్నటువంటి మెలకువ మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబ విషయాల్లో మనమందరమును కలిగి ఉండాల్సి ఉంది. మెలకువ కలిగి ప్రతి అంశంలోనూ మనం ముందడుగు వేయాలి. మందమతుల్లాగా, రెండో మాట, మందంగా ఉండకూడదు. మందమతుల్లాగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, తెలివిగా మనం ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం, అలర్ట్గా ఉండటం అనేది అవసరం. అలా గనక మనం ఉండగలిగితే దేవుడు తన కార్యాన్ని మరొక విధానంలో జరిగిస్తూ ఉంటాడు. ఈ మెలకువ గనక మనలో లోపిస్తే, మనము మెలకువ కలిగి ఉండలేకపోతే, కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటాం, కొన్ని కొన్నిటిని దూరం చేసుకునే వారంగా ఉంటాం. జస్ట్ ఇక్కడ మిర్యాము మెలకువ కలిగి ఉండకపోతే ఏం జరిగేదో మీరే ఆలోచించండి. రెండో విషయం, మెలకువ కలిగి ఉంది. మొదటిగా ఎప్పుడైతే ఆ బిడ్డను తెరిచి ఫరో కుమార్తె చూస్తూ హెబ్రీ పిల్లల్లో ఒకడిగా ఈ పిల్లవాడు ఉన్నాడని చెప్పేసి ఆ ఫరో కుమార్తె మాట్లాడిందో వెంటనే ఏమేమంటుందో చూడండి. 7వ వచనం, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా. 12 ఏళ్ల పిల్లకి 10 ఏళ్ల పిల్లకి ఎంత తెలివో చూడాలి. నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచటానికి, ఎవరి కోసం? మా కోసం కాదు, నీ కోసం. నీ కోసం ఈ పిల్లవాడిని పెంచడానికి
హెబ్రీ పిల్లోడు కదా, నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒక దాదీని తీసుకొచ్చేదా? ఆ అబ్బాయి ఒక ఏమవుతాడో చెప్పట్లేదు, పో ఎవరిని తీసుకొచ్చిద్దో చెప్పట్లేదు అని ఒక మాట అడిగింది. నిజంగా మిర్యాము వంతుగా మిర్యాము మాట్లాడే మాట మిర్యాము మాట్లాడింది. దేవుని వంతుగా దేవుడు చేసే కార్యం దేవుడు చేశాడు, అది వేరే సంగతి. కానీ ధైర్యం చేసి ఈ మాటను మాట్లాడడం, చాలామందికి చాలా భయం, కొంతమందికి భయంకరమైన సిగ్గు. ఈ టైంలో మాట్లాడచ్చో లేదో, ఏమనుకుంటారో, ఏమైద్దో, దీంతోనే కాలం అంతా నెట్టుకొచ్చేస్తారు. ఏమకున్న ధైర్యాన్ని చూడండి. ఏమిలో ఉన్న ఈ లక్షణాలు భవిష్యత్ కాలంలో చాలా చక్కగా ఆమెను ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, మన పిల్లలను లేదా ప్రతి వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు, వారి విషయంలో దేవుడు ఏమి చేయాలని ఉద్దేశించాడు అనేది ప్రారంభం నుంచి బయటపడతా ఉంటాయి. ఆ లక్షణాలు ఏదో ఒక రకంగా కొట్టొచ్చినట్టుగా అవి కనబడతానే ఉంటాయి. సో ఇక్కడ ఈమె చాలా యుక్తి కలిగి మాట్లాడుతుంది. రెండవ మాట, మహాయుక్తి కలిగి ప్రవర్తించింది. ఒకటి మెలకు కలిగి ఉన్నది, రెండవది మహాయుక్తి కలిగి ప్రవర్తించింది. నేను వెళ్ళి ఒక దాదీని తీసుకొచ్చేదా అని అడిగి వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? 8వ వచనం, అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగానే ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. అమ్మ దా దా దా, అబ్బాయిని ఫరో కుమార్తె చేతిలోకి తీసుకుంది, నేను దాదీని తీసుకొస్తానని చెప్పాను, నువ్వు కూడా చెప్పమాక, ఆ అబ్బాయి నీకేమవుతాడో చెప్పమాక, ఇవన్నీ దారిలో చెప్పిందేమో. మొత్తానికి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది, ఎవరినో కాదు, వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి ఇదిగో దాదీ అని ఫరో కుమార్తెకి పరిచయం చేయటం, ఆ ఫరో కుమార్తె కూడా నమ్మేసి ఈ బాబుని మళ్ళా వాళ్ళ అమ్మ చేతిలోనే పెట్టడం. 9వ వచనం చూడండి, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిస్తాను. ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా యాడ్ అవ్వటానికి చక్కగా మిర్యాము ప్రవర్తించినటువంటి యుక్తి, ఆ తెలివి చాలా ఉపయోగపడింది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హెబ్రీ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు, ఇస్రాయేల్ తల్లిదండ్రులు వారి పిల్లలకు చిన్నతనం నుండే దేవుని విషయాలు నేర్పుతూ ఉంటారు, దేవుని యందు భయభక్తులు నేర్పుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు వారికి నేర్పుతూ ఉన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక వ్యక్తికి అబ్బితే దానితో పాటుగా తెలివి జ్ఞానము కలుగుతాయి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివికి మూలం. జ్ఞానము తెలివి రెండు వేరు వేరు, ఈ రెండు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. చక్కగా యుక్తి కలిగి ప్రవర్తించింది, మొత్తానికి తమ్ముడి ప్రాణాన్ని కాపాడింది, తమ్ముడి ప్రాణాన్ని కాపాడింది. పైగా ఇంకెవ్వరు కదిలించడానికి లేదు, ఏకంగా ఎక్కడికి వెళ్ళిందంటే రాజకుమార్తె చేతిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అంతేకాదు, రాజకుమార్తె కుమారుడుగా తమ్ముడు పిలువబడతాడు. ఇక్కడ ఆలోచించగలిగితే చాలా విషయాలు ఉన్నాయి. రాజకుమార్తె కుమారుడికి ఉండే హోదాలో తమ్ముడు ఉంటాడు, అందులో భాగంగా కొన్ని కొన్ని ట్రైనింగులు. అందుకే మోషేని ఏమంటారంటే సకల విద్య ప్రవీణుడు. అదే బానిస పిల్లల్లో ఒక పిల్లోడిలాగా మోషే ఉండుండి ఎట్టుండేదో, ఏమి నేర్చుకోగలిగేవాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ కష్టాలేందో ఈ బాధలేందో అని చెప్పేసి కష్టాలను బాధలను బట్టి దేవుని నిందిస్తూ ఉంటాం, మనకు మనం ఎంతో దిగులు పడిపోతూ ఉంటాం, నాకే ఎందుకు వచ్చినాయి ఇవన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ కష్టాలు సమస్యలు దేవుడు మన జీవితంలో అనుమతించి దానిలో నుండి అద్భుతమైన పాఠాలు నేర్పుతాడు. నేనేమంటానంటే ఆ కష్టాలు సమస్యలు మన జీవితంలో కనుక ఉండకపోతే మన ఉన్నత స్థితికి హెచ్చింపబడటం కానీ నూతనమైన కార్యాలు చూడడం కానీ సాధ్యం కాదు. ఇక్కడ ఈ యొక్క సమస్య అనేది ఈ కుటుంబంలో కనుక రాకపోయి ఉంటే పిల్లవాడిని బయటికి తీసుకొచ్చేవాళ్ళు కాదు,
విశ్వాసంతో ఆ విధంగా జమ్ముపెట్టిలో పెట్టేవాళ్ళు కాదు, రాజకుమార్తెతో సంబంధం ఏర్పడేది కాదు, రాజకుమార్తె కుమారుడిగా పెరిగే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకో విషయం ఏంటంటే, తన తమ్ముణ్ణి రాజకుమార్తె చేతిలో పెట్టడం ద్వారా ఆ రాజకుమార్తె కుమారుడికి ఉండేటువంటి సకల సౌకర్యాలు దొరకటం ఒక పక్క నుంచితే, ఈ కుమారుడు నైతికంగాను ఆత్మీయంగాను మంచి స్థితిలో పెరగడానికి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళ అమ్మనే అక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి ఐగుప్తు సంబంధమైనటువంటివన్నీ కూడా బుర్రలోకి దూరకుండా చిన్నప్పటి నుంచి ఒక దాదీలాగా ఈమె ఆ బిడ్డను పాలిచ్చి పెంచుతూ దేవుని విషయాలు నేర్పడానికి కూడా ఒక అవకాశం ఖచ్చితంగా దొరికింది. ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఉందన్నమాట. రెండు వైపులా కూడా సమాధానం దొరికింది. ప్రాణం కాపాడబడటం, ఉన్నత హోదా కలగటం, దానితో పాటు ఆత్మీయంగాను నైతికంగాను మంచి స్థితిలో బిడ్డ ఎదుగునట్లుగా అవకాశాలు కలిగాయి. సో దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ఈమె కలిగి ఉన్నటువంటి ఇదే విధమైనటువంటి జ్ఞానం ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవడంలోనూ తనకు కలిగేటువంటి సమస్యలన్నిటిలో జ్ఞానము కలిగి నడుచుకోవడంలోనూ కలిగి ఉండాలి. అలాంటి స్థితి ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమస్యలు వస్తున్నాయని దిగులు పడకూడదు, కానీ సమస్యల మధ్య జ్ఞానం కలిగి ఎలా నేను నడుచుకోవాలి. ఒక వ్యక్తి మన మీదకి రాళ్ళు విసిరేస్తున్నప్పుడు నా మీద రాళ్ళు విసిరేశారు అని చెప్పేసి దిగులు పడుతూ కూర్చోవడం ఒకటి అయితే, రాళ్ళన్నిటిని చక్కగా పేర్చుకొని ఏంటి ఎన్ని రాళ్ళు వేస్తారు అని చెప్పి ఆ రాళ్ళన్నిటితో చక్కగా ఒక గోడ కట్టుకోవటం ఇంకొకటే. వాళ్ళు నా మీద రాళ్ళు వేసారు అని అనుకోవటం బాధపడతా కూర్చోవడం అయితే, వాళ్ళు వేసే రాళ్ళన్నీ ఏంటి ఎన్ని వేస్తారు, ఆ రాళ్ళన్నీ చక్కగా గోడలాగా ఇక్కడ పేర్చి పెట్టుకుంటే అదే ఒక అడ్డం అయిపోద్ది. ఆ ఊర్లో దొంగలు పడుతున్నారంట, బాగా దొంగలు పడతా ఉంటే ఈయన ఎలాగైనా ఈ దొంగల సంగతి ఏంటో ఈరోజు తెలుసుకోవాలనుకున్నాడండి. అర్థమైంది ఆ దొంగలు దరిదాపులు ఉన్నారన్న సంగతి అర్థమైంది. అర్థమైతే తన భార్యతో చెప్పాడు, మన ఊర్లో దొంగల బాధ బాగా ఎక్కువగా ఉంది, కాబట్టి నీ నగలు నీ బంగారానికి సంబంధించినవన్నీ ఏమైనా ఉంటే అవి తీసుకురా, మూటగట్టి బావిలో వేద్దాం అంటాడు. నిజంగానే తెచ్చారు తీసుకెళ్ళి బాయిలో వేశారు. బాయిలో వేసినట్టు తబ్ అనే శబ్దం దొంగలు కనపడ్డట్టు చేశారు. మెలకొని పడుకున్నారు, దొంగలు వచ్చారు. ఈ మాటలు విన్నారు కదా, దీనికి దొంగలు వచ్చి బావిలో నుంచి ఆ నీళ్ళన్నీ కూడా చేదిపోస్తా ఉన్నారు బయటికి. ఇది ఎక్కడుందా ఎతకటం కోసం. నీళ్ళు చేదిపోస్తూ ఉంటే మధ్యరాత్రి లేచాడు ఆయన చాలా కష్టపడుతున్నారని చెప్పేసి ఆ నీళ్ళన్నీ వేస్ట్గా పోకుండా చిన్న చిన్న కాలువలు చేసి తన తోటలో ఉన్నటువంటి ఆ చెట్లన్నీ తడపటానికి ఆ నీళ్లు పోయేటట్టుగా చేశాడు. తెల్లారి పొద్దుటికల్లా మూట దొరికింది. మూట ఓపెన్ చేస్తే లోపల రాళ్ళు ఉన్నాయి. తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత ఈయన చూసి అనుకుంటున్నాడు, బా ఎవరో కానీ మా తోట నిండగా మా తోట చెట్లన్నిటికీ చక్కగా నీళ్లు పోసిపెట్టారు. వివేకం, బైబిల్లో చాలా చక్కగా రాశాడు ఈ మాట, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. అందంగా ఉండటం కాదు ముఖ్యం, ఏం ముఖ్యం, వివేకం కలిగి ఉండటం ముఖ్యం. చదువుకొని ఉండటం కాదు ముఖ్యం, వివేకం కలిగి ఉండటం ముఖ్యం. చాలామంది ఎంత చదువుకున్నా వివేకం ఉండదేంటో, ఆ టైంలో ఎలా ప్రవర్తించాలనేది అర్థం కాదు. సో ఆ వివేకము దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా దేవుని సన్నిధిలో ఆ దేవుని సహాయాన్ని కోరుకొని వివేకము కలిగి జ్ఞానము కలిగి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే వారంగా, అవి మనకు దీవెనకరం అగునట్లు అందుకు అనుగుణంగా వాటిని మలుచుకునే వారంగా మనం ఉండాలి. రెండు అనుభవాలు ఆమె యొక్క బాల్యకాలము నుండి మెదుడుకు తీసుకొచ్చాను. నెక్స్ట్ తర్వాత స్టెప్కి వెళ్దాం. ఇలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగాయి. గిర్రున కాలం తిరిగింది అనుకుందాం. ఇప్పుడు ఆమెకి దగ్గర దగ్గర తొంభై నుంచి వంద సంవత్సరాలు. రెండవ స్థలం, ఆమె కనబడేటువంటి రెండవ సందర్భం ఏంటంటే నిర్గమాకాండం పదిహేనో అధ్యాయంలో పరిస్థితి ఏంటంటే, ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత జరిగిన సంఘటన.
ఐగుప్తు దేశంలో వారి యొక్క బానిసత్వం అనేది ముగిసింది. ఐగుప్తు దేశంలో బానిసత్వం ముగిసిన తర్వాత శత్రువులందరి మీద దేవుడు వారికి జయాన్ని ఇస్తూ వారిని ఎర్ర సముద్ర మార్గం గుండా అద్భుతంగా బయటికి నడిపించాడు. ఎర్ర సముద్ర మార్గం గుండా అద్భుతంగా దేవుడు వారిని బయటకు నడిపించినప్పుడు వీళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. మోషే ఒక పాట రాశాడు, ఆ పాటను బట్టి అందరూ పాటలు పాడుకుంటూ ఆ ఎర్ర సముద్రం గుండా ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. అయితే మిర్యామ్ ఏం చేసిందో చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మిర్యాము ఇక్కడ 4 పనులు చేసింది. మిర్యాముకున్న 4 క్వాలిటీస్ 2 వచనాల్లో ఉన్నాయి. చెప్తారా ఏంటి ఆ 4? 1, ఆమె ప్రవక్తి. ప్రవక్త అంటే దేవుని పక్షంగా మాట్లాడే వ్యక్తి. ప్రవక్త మగవాళ్ళని ప్రవక్త అంటే, ప్రవక్తి అంటే ఆడవాళ్ళని ప్రవక్తి అంటారు. బైబిల్లో మొట్టమొదటిగా ప్రవక్తి అని పిలువబడింది ఈవిడే. తర్వాత ప్రవక్తియగు మిర్యాము తంబూరను చేతబట్టుకొనెను. ఏంటి తంబూర? మందిరంలో వాయిద్యాలు వాయించే వాళ్ళైనా ఈ మైకులు సెట్ చేసేవారైనా ఎక్కువ శాతం పరిచర్యలో ఉండేవాళ్ళు మగపిల్లలు కనపడతా ఉంటారు. కానీ అన్ని సంఘాల్లో పరిస్థితి ఇది కాదు. నేను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రామ్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చూస్తూ ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు దేవుని పరిచర్యలో ఉంటారు. ఎక్కడుంటారో తెలుసా వాళ్ళు? ఆడపిల్లలందరూ కూడా వినండి, మీ ఈరోజు వాక్యం మీకోసమే కాబట్టి ముఖ్యంగా మీరు వినండి. ఎక్కడుంటారో తెలుసా? కెమెరా ఆపరేట్ చేసే దగ్గర ఉంటారు కొంతమంది, ఆ రికార్డింగ్ సెక్షన్ దగ్గర ఉంటారు ఇంకొంతమంది, కీబోర్డు ప్లే చేసే దగ్గర ఉంటారు కొంతమంది, ఈ డ్రమ్ములు కొట్టే దగ్గర ఉంటారు కొంతమంది. ఇది మా డిపార్ట్మెంట్ కాదనుకోరాలు. కొన్ని సంఘాల్లో ఇక సమస్తం వాళ్ళే. బల్లారాధన అందించడంతో సహా ప్రతిదీ చేసుకోగలిగేటట్టుగా కొంతమంది స్త్రీలు అలా ఉన్నారు. సో తంబూరును చేత పట్టుకొనెను అంటే అర్థమేంటి? ఏమా తంబూరను వాయించేది. సో ఆడపిల్లలు కూడా కొన్ని కొన్ని వాయిద్యాలు నేర్చుకోవటంలో తప్పులేదు, దేవునికి పనికొచ్చేటువంటి పనులు చేయటంలో తప్పులేదు. సరే ముందుకెళ్దాం. నెక్స్ట్ 21, ఆమె యొక్క పల్లవి ఎత్తి పాడెను. అంటే పాటలు రాసేది, 4 పాటలు పాడేది. ప్రవక్తి వాయిద్యాలు వాయిస్తుంది, పాటలు రాస్తుంది, పాటలు పాడుతుంది. ఇంకా 5వది కూడా చెప్తున్నా. 5వది ఏంటో తెలుసా? ఈమె తనతో పాటు ఒక టీం ఉంది ఆమెకి. షీ వాజ్ అ లీడర్. ఆమె ఒక నాయకురాలు. ఆమె వెళ్తుంటే ఆమె వెనక మిగతా బ్యాచ్ అంతా తంబురలు చేత పట్టుకొని ఆమె వెనక బయలుదేరారు పాటలు పాడటానికి. ఇంకా విషయం తెలుసా మీకు, ఈమె ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్గా ఎదిగింది అంటే ఇస్రాయిల్ సర్వ సమాజంలో ఎంత ప్రభావవంతమైనటువంటి నాయకురాలుగా ఎదిగింది అంటే ఈమెకు జరిగిన కష్టాన్ని బట్టి ఆమెను వదిలేసి ముందుకెళ్ళటానికి ఇస్రాయిల్ ఇష్టపడలేదు ఒక సందర్భంలో. ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను ఆ విషయం. 3వది, మొదటి దశ మెలకువ గలది, 2వ దశ మహాయుక్తిగా ప్రవర్తించింది, 3వది మహిమపరచింది. 3వ మాట మహిమపరచింది. ఎవరిని? దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవుణ్ణి మహిమపరిచేదిగా మిర్యాము ఉంది. దేవుణ్ణి మహిమపరచడానికి తన తలాంతులన్నీ మిర్యాము వాడింది. ప్రవక్తి అంటే దేవుని స్వరాన్ని వినేటువంటి వ్యక్తిగా, దేవుని మూలంగా పలికేటువంటి వ్యక్తిగా ఆమె ఉంది. పురుషులు అధికంగా పరిచర్యలో ఉన్న కాలంలోనే, పురుషులను దేవుడు వాడుకుంటున్నటువంటి కాలంలోనే దేవుని చేత అద్భుతంగా వాడబడినటువంటి ఒక స్త్రీ మిర్యాము. దేవుని మూలంగా పలికింది, దేవుని కొరకు ప్రవక్తి వలె పనిచేసింది,
తర్వాత వాయిద్యాలు వాయించేదిగా ఉంది. ఆమెకున్న తలాంతు చూడండి, ఆమెకున్నటువంటి టాలెంట్ సంఘానికి ఉపయోగపడే రీతిగానైనా దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని కొరకు ఉపయోగించేటువంటి వ్యక్తులుగా స్త్రీలందరూ ఉండాలి. మా వల్ల ఏం కాదు అనుకో మాకండి, వాయిద్యాల గురించి ఆ ఆశ ఉండాలి, నేర్చుకోవాలనేటువంటి తపన, వాటి ద్వారా నేను దేవుని మహింపరచాలనేటువంటి తపన ఉండాలి. దానికోసం తగిన సిద్ధపాటు కూడా ఉండాలి, తగినటువంటి సాధన కూడా ఉండాలి. తర్వాత పాటలు రాయడం, ఒక పాట రాసింది ఇక్కడ ఆవిడ, దేవుని గురించి ఆమె పాడటానికి ఒక పాటను రాసి ఆ పాటని పాడుతూ ఉంటే చాలామంది ఆమెను వెంబడించాడు. పాటలు రాయడం అంటే మగపిల్లలే రాస్తారు, మగవాళ్ళే రాస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో జాతి భేదం ఏమీ లేదు, లేకపోతే లింగ భేదం ఏది లేదు. దేవుడు మీకు ఆ తలాంతి ఇస్తే దేవుని కోసం ఆ తలాంతిని మీరు వాడండి. పాటలు రాసి ప్రభువుని స్తుతించండి, పాటలు పాడేటువంటి వారుగా ఉండాలి. ఈమె పాటలు పాడుతూ అనేక మందిని ప్రోత్సహించింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పిన, ఎప్పుడు చేసింది ఈ పని? చాలా పెద్ద వయసు ఆమెది. ఆ వయసులో ఒక టీముని తంబూర్ ఒకటి తీసుకోవటం, పాటలు రాయటం, పాటలు పాడటం, ఒక బ్యాచ్ని అంతా నడిపించటం, ఎంత యాక్టివ్గా వెళ్ళిందో మరి. వారు కాలినడకనే ప్రయాణాన్ని సాగించాలి కాబట్టి కాలినడకన సాగించేటువంటి ఈ ప్రయాణం అనేది పాటలు పాడుకుంటూ వెళ్తే ఎంత దూరం పోయాం కూడా అర్థం కాదనమాట, మాట్లాడుకుంటూ వెళితే ఎంత దూరం వెళ్ళామో కూడా అర్థం కాదు. కాబట్టి చాలా చక్కగా ఆ ప్రయాణం అనేది ఆహ్లాదకరంగా ఉండటం కోసం దేవుడు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ పాటలు పాడుతూ తను ఆ సమాజం అంతటిని ముందుకు నడిపించింది. దేవుణ్ణి మహింపరచడం కోసమై తన తలాంతులన్నీ ఆమె ఉపయోగించింది. ఆమె ఒక నాయకురాలుగా వారి ముందు నిలిచింది. మనకంటూ ఒక బృందాన్ని ఏర్పరచుకోవడం, నువ్వు ముందు దేవునిలో నడుస్తూ దేవునికి ఇష్టమైన రీతిలో నడుస్తూ దేవునికి మహిమకరంగా నిలుస్తూ దేవుని మహింపరచడానికి నీ తలాంతులన్నీ ఉపయోగిస్తూ అనేక మందిని ఆ క్రమంలో నీ వెనకాల నడిపించడం అనేది కూడా ఒక గొప్ప తలాంతు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి అక్కడి నుంచే ఉన్నాయి, బాల్యకాలం నుంచి ఆమెలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు తేట తెల్లంగా దేవునికి ఉపయోగకరంగా మారాయి. కాబట్టి దేవునికి మహిమకరంగా నిలుచుట కోసమే ఆమె తన తలాంతులన్నీ దేవుని కోసం వాడింది. ఎన్ని తలాంతులు ఉన్నాయో అన్ని తలాంతులు దేవుని కోసం ఆమె వాడింది. మూడు మాటలు, ఒకటి మెలకువగా ఉండాలి, రెండు మహాయుక్తి కలిగి ఆమె ఉంది, యుక్తి కలిగి తెలివి కలిగి ప్రవర్తించడానికి ఆ యొక్క వివేకాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి, మూడు మహిమపరిచింది. దేవుడు మీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడో, ఆమె గురించి ఆరు సంగతులు చెప్పాను ఇక్కడ, నేను నోట్ చేసుకోగలిగారో లేదో మళ్ళా కావాలని చెప్తాను, నోట్ చేసుకోండి. ప్రవక్తిగా ఉంది, రెండు వాయిద్యకారిణిగా ఉంది, మూడు రచయిత్రిగా ఉంది, రచయిత్రి అంటే పాటలు రాసేది, నాలుగు గాయకురాలుగా ఉంది, ఐదు నాయకురాలుగా ఉంది, ఆరు వృద్ధాప్యంలో కూడా దేవుని కోసం పనిచేసింది. దేవుని మహింపరచడానికి ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను దేవుని కొరకు ఆమె వాడింది. ఇప్పుడు వరకు విన్న విషయాలు బాగున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి నాకు నచ్చే విషయము, ప్రతి వ్యక్తికి ఒక మాదిరిని చూపించడానికి దేవుడు ఈ విధంగా చేశాడు. బైబిల్ ఏంటంటే మనుషుల యొక్క తప్పొప్పులను స్పష్టంగా రాసిపెట్టింది. ఎవరిని కూడా మంచి వాళ్ళుగా పెయింట్ వేసే ప్రయత్నం బైబిల్ ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళలో గనక చిన్న తేడా ఉంటే ఆ తేడాను గురించి మరుగు చేసే ప్రయత్నం బైబిల్ చేయలేదు, కానీ స్పష్టంగా ఆ తేడాను రాసిపెట్టింది. సో ఇంతటి చక్కని లక్షణాలు కలిగినటువంటి మిర్యాము, ఇంకో సంగతి కూడా చెప్పాలి, మిర్యాము తన జీవితంలో వివాహం చేసుకోలేదు, ఆమె అవివాహితగానే ఉండిపోయింది. ఒక రకంగా ఏం చెప్పొచ్చు అంటే బైబిల్లో ఎక్కడ కూడా తన భర్త గురించి కానీ పిల్లల గురించి కానీ ప్రస్తావన లేదు. జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు మాత్రం హూరు అనేటువంటి మోషేతో పాటు పనిచేసినటువంటి ముఖ్యమైన నాయకుడు హూరు అనే ఆయన, హూరు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్టుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించేటువంటి బెసలేలు అనేటువంటి వ్యక్తికి ఈమె సంబంధం కలిగి ఉన్నట్టుగా రాశారు. అంటే
హూరుని కనుక వివాహం చేసుకుంటే బెసలేలికి ఏమో నానమ్మ ఎలాగవుతుంది. అలాంటి కనెక్షన్ అనేది అక్కడ ఉంది. కానీ బైబిల్లో దానికి ఎలాంటి ఆధారం అనేది లేదు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, తన జీవితం అంతటిని కూడా దేవుని సేవ కొరకు సమర్పించినటువంటి స్త్రీగా ఆమె ఉంది. తన జీవితం అంతా దేవుని కార్యాల కొరకు ఆమె నిలబడింది అని చెప్పాలి. సో మూడవ సీన్, ఏమో కనపడుతున్నటువంటి మూడవ సందర్భానికి వద్దాం. సంఖ్యాకాండం 12:1 మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు గనుక, అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. 2 వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, 3 యెహోవా ఆ మాట వినెను. మిర్యాములో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం, ఒక మిర్యాంకే కాదు సాధారణంగా స్త్రీలందరికీ ఉండే ఒక చెడ్డ గుణం. 4 మత్సరపడింది. 4 మత్సరపడింది అంటే మోషేను దేవుడు చక్కగా వాడుకోవటం, అహరోనును ఒక యాజకునిగా దేవుడు నిలబెట్టుకోవడం, వీటన్నిటిని బట్టి ఈమె తనలో కలిగిన అసూయను బట్టి అసూయపడి ఆ అసూయను బట్టి వేరే సమస్యలు తనకు తానే సృష్టించుకుంది. ఆ మాటలు చదివారా ఏముంది అక్కడ? యెహోవా మోషే చేత మాత్రమే పలికిచ్చాడా? దేవుడు మోషే మూలంగా మాత్రమే మాట్లాడాడా? అంటే మోషే మాత్రమే ప్రవక్త? నేను కాదు ఆ ప్రవక్తని, నేను కూడా ప్రవక్తినే కదా, దేవుడు నా చేత కూడా పలికించాడు కదా. మోషేను ఒకటేనా అప్పుడు? అది ఇక్కడ అర్థం అవ్వాల్సింది. మోషే చేత దేవుడు పలికించాడు, నీ చేత కూడా దేవుడు పలికిస్తే పలికించి ఉండొచ్చు, కానీ నీ స్థానం వేరు, మోషే స్థానం వేరు. ఆ గీత దాటేసింది మిర్యాం. అసూయపడి మోషేకు కలుగుతున్నటువంటి ఆదరాభిమానాలను బట్టో, ప్రజల్లో కలుగుతున్నటువంటి అభిమానాన్ని బట్టో ఎందుకో తెలియదు కానీ తాను అసూయపడి మోషేకు విరోధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. అసూయ చాలా సమస్యలు జీవితంలో తీసుకొస్తుంది. ఇక్కడ మోషే యొక్క భార్య విషయంలో గొడవ, మోషే భార్య విషయంలో ఆ యొక్క పాయింట్ని ఆధారం చేసుకుని మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు అని చెప్పేసి మోషేకి విరోధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ అహరోను మిర్యాము ఇద్దరూ కలిసి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడడానికి గల అంతరంగంలో ఉన్న కారణం ఏంటంటే అసూయ. ఈ అసూయను బట్టి వారు పైకి ఈ రీతిగా మాట్లాడుతూ మేము కూడా తక్కువ అన్నట్టుగా మాట్లాడడాన్ని దేవుడు సహించలేకపోయాడు. ఇది ఒక మచ్చ అయిపోయింది ఆమె జీవితంలో. దేవుడు మనకు కూడా వరాలు ఇచ్చుండొచ్చు, దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు, దేవుడు మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చుండొచ్చు, కానీ దేవుని రాజ్యములో దేవుని పరిచర్యలో ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని అనుసరించి మనం నడుచుకోవాల్సిందే. ఎవరి స్థానం వాళ్ళదే. మిర్యాము స్థానం మిర్యాముదే, మోషే స్థానం మోషేదే. అంతేగాని నేను మోషేతో సమానం అనుకుంటే కుదరదు. దాన్ని దేవుడు అంగీకరించడు. మోషే మీద అలా వ్యతిరేకంగా మాట్లాడినందుకు మోషే మౌనంగా ఉన్నాడు, కానీ దేవుడు మౌనంగా లేడు. దేవుడు మోషే పక్షంగా మిర్యాము అహరోనులతోటి మాట్లాడాడు. మోషే పక్షంగా అహరోను మిర్యాములతో మాట్లాడుతూ వారిని హెచ్చరించాడు, గద్దించాడు. ఆ మిర్యాము చేసిన ఈ పనికి శిక్ష కూడా ఆమెకి కలిగింది. కాబట్టి మీలో కలుగుతున్నటువంటి అసూయల మూలంగా నోటిని అదుపులో పెట్టుకోలేక, మీ స్థాయి ఏంటో అర్థం చేసుకోలేక మిర్యాములాగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తే దాని పర్యవసానాలు వేరుగా ఉంటాయి. అది జస్ట్ ఒక రిమైండర్, అది ఒక జ్ఞాపకంగా నేను మెదటి ఉంచుతూ ఉన్నాను. మిర్యాము జీవితంలో ఈ అనుభవం కనుక లేకపోతే వేరుగా ఉండేది. ఇంకో విషయం చెప్తున్నా వినండి, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనము దేవునికి లోబడి, మనల్ని మనం దేవునికి అప్పగించుకొని మన తలాంతులను దేవుని కోసం వాడినంతకాలం
మహిమకరమైన స్థితిలో ఉంటాం. చాలా గొప్పగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అయితే మనము దేవుని చేత వాడబడ్డాన్ని, దేవునికి అప్పగించుకోవటాన్ని మానేసి మనకు మనం లోబడిపోయి మనలో కలుగుతున్నటువంటి అసూయలకు, రాగద్వేషాలకు మనము లోనైపోయి ప్రవర్తించేటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రమాదంలో చిక్కుకుంటాం. ఇక్కడ మోషే విషయంలో మిర్యాము చేసినటువంటి తప్పు అదే. జస్ట్ నేను మీరు ఆలోచించడానికి కొన్ని మాటలు చెప్పి ముందుకెళ్తాను. ఏమని ఉండొచ్చు, మిర్యాము నేను ఆ రోజు నిన్ను కాపాడకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తావురా? ఈమె తాను చేసినటువంటి చిన్నతనంలో చేసినటువంటి పాయింట్ పట్టుకొని అన్నిట్లో కూడా నేను అట్ట చేశాను ఇట్ట చేశాను. నిజంగా ఈ పరిచర్యలో సహకారంగా మిర్యాము ఉండాలి. అందుకు దేవుడు మిర్యామును, మోషేను, అహరోను ఒక్క కుటుంబంలోనే ముగ్గురును ఆడుకున్నాడు. చూడండి ఇక్కడ అద్భుతంగా ఎంత ఎంత గొప్ప భాగ్యం దక్కిందో ఈ కుటుంబానికి. ఇస్రాయేల్ సర్వ సమాజాన్ని నడిపించడానికి తమ్ముడేమో ఒక పెద్ద నాయకుడిగా, అన్నేమో ఒక యాజకుడిగా, అక్కేమో ఒక ప్రవక్తిగా, ముగ్గురు కలిసి దేవుని పరిచర్యలో ముందుకెళ్లాల్సింది పోయి నువ్వెక్కువ నేను ఎక్కువ అనుకునేటట్టుగా మాట్లాడుకుంటూ అసూయలకు అవకాశం ఇచ్చి వారు ఆ పతనం అయిపోయిందని చెప్పాలి. ఒక రకంగా ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు, ఇక్కడ రాసింది ఒకటే మాట కానీ ఎన్నో మాటలు అలా మాట్లాడి ఉండొచ్చు అసూయతోటి. నేను చేయకుండానే ఎంత అయిందా, నువ్వు ఒక్కడివే ఎంత చేసుకున్నావా, నువ్వు ఒక్కడివే ఈ స్థితికి వచ్చావా. ఇంకా దానికి ఎండింగ్ లేదు, ఎన్నో విషయాలు చెప్పి ఉండొచ్చు. మొత్తానికి దేవుడు విన్నాడు. దేవుడు అన్నమాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయంలో, నా మాట వినుడి మీలో ప్రవక్త యుండి ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాదు, నా ఇల్లంతట్లో ఆయన నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు. మనం కుటుంబ సభ్యులమైన, సమాన తలాంతులు కలిగిన వారమైన, వరములు కలిగిన వారమైన, దేవుడు ఒక సేవకుని నిలుపుకొని వాడుకుంటున్నటువంటి సమయంలో ఆ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి తెగిస్తున్నాము అంటే మిర్యాముకి ఏం జరిగిందో గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ విధంగా చెప్పగానే ఏమైందో తెలుసా, యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్టు గలదాయనో. ఏమైంది, కుష్ఠరోగి. కుష్ఠరోగాన్ని ఇస్రాయిల్ ఎలా చూసేవాళ్ళంటే దేవుడు కొట్టిన దెబ్బ అనేవాళ్ళు. కుష్ఠరోగులు వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది. సో ఈమె మత్సరము ద్వారా ఈ సమస్యను తెచ్చుకుంది. మత్సరము ద్వారా కుష్ఠరోగిగా ఆమె మారిపోయింది. 5వ విషయం, మెలకువ గలది, మహాయుక్తిగా ప్రవర్తించింది, మహిమపరిచింది, మత్సరపడింది, ఆఖరి మాట మోగబోయింది. మధురమైనటువంటి స్వరము కలిగి తను పాడుతూ ఉంటే ఎంతోమంది తన దగ్గరికి వచ్చి తనతో పాటు పాటలు పాడుతూ ఒక గుంపుగా ఆ ప్రయాణాన్ని సాగించారు ఒకప్పుడు. ఇప్పుడు మిర్యాము వస్తుంటాడే, రామాక రామాక రామాక. మిర్యాము పాటలు పాడడానికి బదులు నేను అపవిత్రురాలని, నేను అపవిత్రురాలని, దూరం జరగండి, దూరం జరగండి అనే పరిస్థితి. ఈ సంఘటన తర్వాత ఇంకెక్కడా కూడా మిర్యాము ప్రవక్తిగా చెప్పబడటము, దేవుని కోసం వాడబడటం అనేది కనబడలేదు. మిర్యాము కుష్ఠుగలదిగా మారిపోయిన వెంటనే అహరోను బాధపడతా వెంటనే తను తను తగ్గించుకొని మోషేను వేడుకుంటాడు. చుడయామ అలా మారిపోయిందంటే మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, ఆ ముఖం మీద ఆమె తండ్రి ఉమ్మేస్తే ఎలా ఉంటుందో, దీన్నేమో భరించాల్సిందే. ఆ కుష్ఠరోగం తగ్గేదాకా 7 రోజుల పాటు ఆమె పాలానికి వెళ్ళిపడ, అదే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రజల మధ్య కుష్ఠరోగులను ఉండనివ్వరు. కుష్ఠరోగముతో
ఏడు దినాల పాటు ఈమె బాధపడింది. మొత్తానికి దేవుడు తన కనికరం చొప్పున 7 దినాల తర్వాత ఆమెను మరలా స్వస్థపరిచాడు. ఈ 7 దినాల పాటు ఆమె పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఆలోచన చేయండి. ఈ గొడవంతటికి కారణం మోషే భార్య కదా. ఇదంతా జరుగుతుండగా మోషే భార్య ఏమనుకుని ఉంటుందో మీరు ఆలోచన చేయండి. బాగా జరిగింది మిరియాముకు అని అనుకుని ఉంటుందా? నన్ను అన్నందుకో, మోషే నన్నందుకో, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అనుకుని ఉంటుందా? మీ ఊహకు వదిలేస్తున్నాను. వాక్యాన్ని మీరు ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేయాలని కొంచెం వాటిని ఓపెన్ చేసి వదిలేస్తున్నాను అంతే. మొత్తానికి ఈమె దేవుని పరిచర్యకు దూరం అయింది. ఇంకా చెప్పాలంటే ఆ 7 దినాల పాటు కూడా ఇస్రాయేల్ ప్రయాణం ఆలస్యమైంది. అందుకే ఇక్కడ రాశాడు ఒక మాట చూడండి, 15వ వచనం. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరల చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. మిరియాము మరలా వచ్చే వరకు కూడా ప్రజలు ముందుకెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమెంత ప్రతిభావంతమైనటువంటి ప్రభావవంతమైన నాయకురాలు, ప్రజల మధ్య ఆమెకు అంతటి గుర్తింపు ఉంది. అయితే ఆమె మూలంగా ప్రయాణం అనేది ఆలస్యమైంది, ప్రయాణం అనేది లేట్ అయిపోయింది. సో మనము ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము అసూయలకు మత్సరానికి మనలో తావిస్తే, మత్సరాలకు ఆ కలహాలకు మనలో తావిస్తే, దాని మూలంగా మన ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఫలించడము, దేవుని కొరకు వాడబడడం కూడా సాధ్యపడదు. మిరియాము జీవితంలో ఫైనల్గా ఏం జరిగిందో చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనం. మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఈ 7 దినాలు కుష్ఠరోగంతో బాధపడిన సమయంలో బహుశా తాను పశ్చాత్తాపడి ఉండొచ్చు, క్షమించమని దేవుని వేడుకొని ఉండొచ్చు, నాది తప్పు అయిపోయిందని దేవుని ఎదుటికి మరలా తిరిగి వచ్చి ఉండొచ్చు. ఎట్టకేలకు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మరణించే సమయానికి తను ఒక పరిశుద్ధురాలుగానే తన యొక్క జీవితాన్ని ముగించింది అని చెప్పవచ్చు. మిరియాము ప్రారంభం ఎలాగుందో, మిరియాము ముగింపు ఎలా ఉందో, ఎంత మల్టీ టాలెంటెడ్ వ్యక్తి మిరియాము చూడండి. కానీ అంతటి మల్టీ టాలెంటెడ్ వ్యక్తి మత్సరానికి బలైపోయింది, కొన్ని అనరాని మాటలు మాట్లాడి దేవుని కోపానికి, మల్టీ టాలెంటెడ్ అంటే ఏమనుకుంటున్నారా, ఎక్కువ తలాంతులు కలిగింది, ఒక తలాంతు కాదు ఎక్కువ వరాలు, పాటలు పాడటం, పాటలు రాయటం, ప్రవచనాలు చెప్పటం, వాయిద్యాలు వాయించటం, నాయకురాలుగా ఉండటం, ఎన్నున్నాయి. ఇన్ని కలిగిన ఆమె ఒక చిన్న విషయంలో తప్పిపోయి చాలా నష్టాన్ని చూసింది. ఏ వ్యక్తి నిష్ప్రయోజనమైన వ్యక్తి కాదు. దేవుడు మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వరములనిచ్చి ఉంటాడు, వాటి ద్వారా దేవుని మహింపరచండి. వివేకము కలిగి కుటుంబాలను కట్టుకోనండి. ఏమ మత్సరానికి తనలో తావిచ్చినట్టుగా ఏ చెడ్డ గుణానికి మీలో తావివద్దు. దేవుని కొరకు మరణము వరకు నిలిచి ఉండేవారుగా, జీవించేవారుగా ఉండండి. మధ్యలో మీ గొంతులు మోగబోనివ్వద్దు, మీ వరాన్ని కోల్పోయేవారుగా ఉండొద్దు. మీకున్న తలాంతులు నిష్ప్రయోజనం అయ్యేటట్టుగా మీ యొక్క ప్రవర్తన ఏమాత్రం ఉండనివ్వద్దు. దేవుని కొరకు జీవించేటువంటి వారుగా ఉండండి. మిరియాము యొక్క జీవితం మీతో ఏం మాట్లాడుతుందో ఆ మాటలను మీ హృదయంలోకి తీసుకొని ప్రభు కొరకు నిలిచేవారుగా, ఈ లోకాన్ని దేవుని వైపు తిప్పుతూ, మీ కుటుంబాలను దేవుని వైపు తిప్పుతూ ప్రభావవంతమైనటువంటి నాయకురాలుగా మీరందరూ ఉండాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. జీవము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడనికి వందనాలు. మిరియాము యొక్క జీవితాన్ని దినాన్ని మేము ధ్యానించడానికి సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మిరియాము జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి వందనాలు. మిరియాము తన యొక్క జీవితంలో మెలకువ కలిగినదిగా, మహాయుక్తి కలిగి ప్రవర్తించినట్టుగా, తన తలాంతులన్నిటితో నిన్ను మహింపరిచినట్లుగా,
సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడి మత్సరపడుతూ సమస్యలు కొను తెచ్చుకున్నదిగా మోగబోయిన స్థితిలోనికి వెళ్ళినట్టుగా నీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకున్నాం. నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరూ ప్రభువా, ముఖ్యంగా స్త్రీలందరూ ప్రభువా, వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో మిర్యాముకున్న లక్షణాలు కలిగిన వారై వారి కుటుంబాలను వారున్న ప్రాంతాలను ప్రభావితము చేయగలిగేటువంటి నాయకురాళ్ళుగా ఉండునట్లు సహాయం చేయండి. మిర్యాములో ఉన్నటువంటి దుర్గుణాలు ఏ వ్యక్తి అలవర్చుకోకుండా వాళ్ళల్లో నుండి ఆ యొక్క దుర్గుణాలను తొలగించుకోగలిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వారి యొక్క తలాంతుల్ని కొరకు వాడునట్లుగా వారిని మీరు ఇంకను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞానం కలిగి కుటుంబాలు కట్టుకున్నట్లుగా సమాజాన్ని మార్పులోకి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యము కలిగిన స్త్రీల వలె నీ బిడ్డలందరూ మార్చబడినట్లు నీ కృపచూపమని నీ ఆశీర్వాదాలు వారి యొక్క తల్ల మీదకి తీసుకొని రమ్మని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.